బోలు రాజేందర్ తిరుమలపూర్ సింగళూరులో చైర్మన్ కోటాగిరిలు గాని మండల స్థాయి పునర్వాసక అధ్యక్షులు గారి వివిధ మండలాలను వచ్చినటువంటి అధ్యక్షులు గారి ప్రధాన కార్యదర్శుల్ని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఇంకెవరైనా ఉంటే సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీలు కానీ వైస్ ఎంపీలు కానీ దయచేసి అందరూ వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ఎవరు అన్యతగా భావించవద్దు. ఇదంతా కూడా మన కుటుంబం ఉన్నటువంటి కార్యక్రమం. వేదికకు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మిత్రులు చేతులు ఉన్నాయి, బ్యాక్ సైడ్ ఖాళీ అయినటువంటి స్థానాల్లో కూర్చోవాల్సిందిగా దయచేసి కోరుతున్నాం. విజయ్ విజయ్ గార్డెన్ అధినేత విజయ్ అందరినీ కూర్చోవాల్సిందిగా రాజేందర్కు సూచన చేస్తున్నాం. మరి అదేవిధంగా అటువ గంగరావు గారు ముందు కాపు సీనియర్ నాయకులు వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాం. భీమా సంతోష్ గారు ఎక్స్ఎంపీ ముల్లపల్లి గారు వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. జగిత్యాల జిల్లాలోని 20 మండలాల నుండి విచ్చేసినటువంటి మున్నూరు కాపు రైతులు, యువకులు, మహిళలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, జిల్లా బాధ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, ముఖ్యంగా మా రైతు తోరులు, రైతు సోదరులు, వివిధ వృత్తులలో ఉన్నటువంటి వారు, కౌన్సిలర్స్, ఎంపీటీసీలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మనందరి ఆత్మీయ సోదరుడు ముండూరు కాపు ముద్దుబిడ్డ రాష్ట్రంలోనే ఆది సీనన్న అంటేనే ముండూరు కాపు అంటేనే ఆది సీనన్న అనే విధంగా గత కొన్ని సంవత్సరాల నుండి మన జగిత్యాల పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా సేవలు అందిస్తున్నటువంటి ప్రభుత్వ మన జగిత్యాలకు వచ్చినటువంటి సందర్భంగా వారికి మన కరతాళ ధనులతో జిల్లా శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నారా. ముల్లూరు కాపులు సంఘం అనేటి గ్రామాల్లో ఏ విధంగా పనిచేయాలంటే ఒక చిట్టి పెట్టుకొని ఆ డబ్బులు జమ చేసుకొని చిట్టి కోసమే సంఘం కాకుండా బీదవారికి ఉపయోగపడే విధంగా విద్యార్థులు చదువుల ముందంజలో ఉన్న వాళ్ళకి ఆర్థిక సాయం చేసే విధంగా పేద యువతలకు వివాహ సమయంలో సహాయం చేసే విధంగా ఒక బీద వ్యక్తి కుటుంబంలో చనిపోయినప్పుడు ఆయనకు తోడుగా నిలబడే విధంగా కుటుంబానికి మన గ్రామ కమిటీలు పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి మీకు ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా చదువుకునే ఉత్సాహమైనటువంటి విద్యార్థులు ఉన్నప్పుడు జగిత్యాలలో అకామిడేషన్ అవసరం ఉన్న బీద విద్యార్థికి ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఆర్థిక సాయం అవసరం ఉన్నా కూడా అదేవిధంగా ఒక పేద యువతికి వివాహం జరిగినప్పుడు పుష్యమంటలు అవసరం ఉన్నా కూడా మా మణికొండ వెంకటేశ్వరన్నతో మా లక్ష్మణన్నతో రాష్ట్ర కార్యవర్గంతో అందిస్తామని హామీ ఇస్తున్నాం. ఆ విధంగా మీరు మీ గ్రామంలో పనిచేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా జిల్లాలో కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా మనకు ఉచితంగా అక్కడ ఇంజనీరింగ్ ఎంబీఏ మెడిసిన్ చదివిన పిల్లలకు ఉచిత హాస్టల్ ఫెసిలిటీ ఉంది. నేను దానిలో డైరెక్టర్. మరి కరీంనగర్లో చదువుకునే పట్టణంలో చదువుకునే విద్యార్థులకు ఏ సాయం అవసరం చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాము.
దాంతోపాటు రాష్ట్రంలోకి వచ్చినట్టయితే మన కాచిగూడ హాస్టల్లో ప్రొఫెషనల్ కోర్సెస్ ఎంబీఏ కానీ ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ చదివినటువంటి విద్యార్థులకి బుక్స్ అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా మెరిట్ ఉన్నటువంటి పిల్లలకు స్కాలర్షిప్స్ అందజేయడం జరుగుతుంది. పెళ్లికి సిద్ధంగా ఉన్నటువంటి యువతి యువకులకు మ్యారేజ్ పూర్వం నడుస్తున్నది. మరి ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్రం నుంచి కూడా మనం లబ్ధి పొందవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మనందరం రక్త సంబంధికులం. మీకు జగిత్యాలలో వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి వాళ్ళ సూచన చేస్తున్నాం. ఇక్కడ మా ముందు సంఘం ఉన్నది, మా రక్తం ఉన్నది, మా బంధం ఉన్నది, అనుబంధం ఉన్నది అనే విధంగా అందరం హక్కును చేర్చుకుంటాం. దానికి మీరు అందరూ సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నిజంగా చెప్పాలంటే జగిత్యాల జయంతి ద్వారా నిజాం నిజం పాలన అయితే పాలనము ఇవాళ నిజంగా కొన్ని కబంధ హస్తాల నుంచి మునూరు కాపులకు ఒక న్యాయం జరిగిందని నేను అనుకుంటా. ఎందుకంటే చాలాసార్లు మునూరు కాపు రాష్ట్ర స్థాయిలో మరి ఒక మంచి మన రాష్ట్ర ఊరుగా మహాసభ ఉన్నప్పటికీ దాన్ని గుర్తించకుండా దాని ఆస్థ జిల్లా సంఘాల వారికి ఏంటంటే అన్న 20 మండలాలను గ్రామాల నుంచి ఇవే ఇక్కడ ఇచ్చేటటువంటి అందరి కార్యకర్తలు కూడా తన మా జిల్లా మహాసభలు చేర్చుకున్నందుకు గర్వంగా ఉంది. ఇంట్లో అందరం కలిసి పనిచేస్తే మన మహాసభ ఎప్పుడు ఏంటంటే వాళ్ళని అండదండలు ఉంటూ పుస్తక కార్యక్రమాలు ఇచ్చేటువంటి ఎన్నోనే మనం చేసే కార్యక్రమాలు వారిని అధ్యక్ష పదవి చేపట్టినటువంటి ఉండాల రాజశేఖర్ గారికి, జనరల్ సెక్రటరీ చిట్ల రమణ గారికి వీరిద్దరు కూడా మనస్ఫూర్తిగా బాగా పనిచేయాలని చెప్పేసి మన సంఘాన్ని బలోపేతం చేసే విధంగా పనిచేయాలని. ఎందుకంటే ఒక వ్యక్తి కోసం కాకుండా ఒక వ్యవస్థ కోసం బాగుపడే విధంగా అధ్యక్షులు ఆ కార్యవర్గం అంతా కూడా పనిచేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ కూడా బాగు చేసుకోవాలి అని చెప్పేసి ఈనాడు మా ఆది సీనన్న గారు ముందుగా బిడ్డ వారి సహకారంతో మా సంజయన్న గారి సహకారంతో తప్పకుండా కూడా నా వంతు సహకారం అతి త్వరలోనే అక్కడ మనం నిర్మాణం పూర్తి స్థాయిలో కూడా నిర్మాణం చేపట్టబోతామని చెప్పేసి ఇచ్చిన మాట తప్పకుండా నేను ఈ యొక్క సంఘానికి గౌరవ అధ్యక్షురాలుగా మరి అధ్యక్షులు ఉన్నప్పుడు గౌరవ అధ్యక్షులు ఏమవసరం అని చెప్పేసి అడిగినప్పుడు మీరు ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా ఒక ఆడబిడ్డగా ఉన్నారు మీరు ఉంటే ఒక సంఘానికి కలగాలని చెప్పేసి ఇవాళ మార్నింగ్ అయితే తెలియజేయడం జరిగింది. కాబట్టి దాన్ని నిలుపుకోవాలంటే తప్పకుండా కూడా ఏ బలవన్న లేకుండా కూడా మన సంఘం బలపేతానికి ఒక ముందు కాపు బిడ్డగా ఆహార నిషను కృషి చేసి అది పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యే వరకు కూడా పనిచేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన వారందరూ కూడా ఒక జిల్లా సంఘం కాకుండా ప్రతి మండలంలోనే కూడా అన్ని మండలాలను గ్రామ స్థాయి నుంచి కూడా బలోపేతం చేసి అందరిని కలిసి కట్టుగా కలుపుకొని పనిచేసే విధంగా పనిచేయాలి. ఎవరైనా కూడా ఒక వ్యక్తి కోసం పనిచేయదు. సంఘం కులం అని అంటేనే అంత అందరూ కలిసి ఉంటేనే సంఘం. కాబట్టి వ్యవస్థ కోసం నేను తప్పకుండా నాతో పాటుగా మన హరిసీనన్న మన వేదికపై ఉన్నటువంటి పెద్దలందరూ కూడా బిడ్డగా తోడుంటా మండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇక్కడికి ఆహ్వానించిన పెద్దలు ఉండాల రాజశేఖర్ గారికి, చిట్ల రమణ గారికి మీ అందరి కూడా పేరు పేర ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై నున్నూరు కాపు. చాలా సంతోషం. ఇవాళ జిల్లా నున్నూరు కాపు సంఘం ఈరోజు నూతనంగా ప్రమాణ స్వీకారం మళ్ళీ చేసుకోవడం ఇలాంటి కార్యక్రమానికి నేను ఆహ్వానించినందుకు సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఊరి గురించి కూడా చాలా మీటింగ్లో చెప్తూ ఉంటాం. మరి పుట్టింది పెరిగింది ఇద్దరు పోతమ్మ గారి దగ్గరనే కాబట్టి ఊరికి కూడా ఎరిగినాయ గోపాల గంగారు గారి మీద మాట్లాడి ఆశారు గారు మన ఆయన అప్పటి నుంచి కూడా
చిన్నప్పుడు చూడడం, తర్వాత వైద్యునిగా అది అనుబంధం, తర్వాత రాజకీయాలకు వచ్చిన తర్వాత నేను ఓడిపోయినా కూడా నేను చాలాసార్లు ఎంపీటి నేను ఓడిపోయినా కూడా జయంత్యాల ఎక్కడెక్కడైతే ముందు కాపులో బిడ్డలు ఉన్నారో ఆ సామాజిక వర్గం ఎక్కడుందో పద్నాలుగు కూడా నేను ప్రజాకరించి 18 అయితే ఊహించిన విధంగా ఇక్కడ దగ్గరున్న వాళ్ళలో 90% ఓట్లు వేసి కనిపించింది. అట్లనే మొన్న అంటే ఈ రకంగా అన్ని వర్గాల సహకారంతో గెలిచిన నేను ముఖ్యంగా ముందు సామాజిక వర్గం రాజకీయంలో కూడా అభినందించినందుకు నేను మరొకసారి వేదిక ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నాకు వచ్చిన రాజకీయ అవకాశంలో నేను సోదరుని చెప్పి చైర్పర్సన్ కావచ్చు, ఇంకా మిగతా ఇంతమంది చెప్పిన కౌన్సిలర్స్ కావచ్చు, రకరకాలుగా మీరు కూడా అవకాశం ఇవ్వడం, మరి దాంతోపాటుగా అందరూ కూడా కలిసి మళ్ళీ నాకు అవకాశం ఇచ్చి కల్పించారు. మరి ఈనాడు గెలిచిన తర్వాత లేకపోతే నిధులు లేకున్నా కానీ మన జిల్లా బిడ్డ అయిన మద్దు దామోదరావు గారు రాజసభ ఎంపీ అవ్వడం, వెంటనే వారిని కోరగానే అప్పుడు గౌరవ పెద్దలు రాజన్న గారు కావచ్చు, ముఖ్యమంత్రి చాలామంది వచ్చి కలవడం, 30 లక్షల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది. మరి అవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ప్రతి ఊళ్ళో కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు అవకాశం వస్తే అంతా కూడా నిధులు ఇచ్చినాం, మంచి అవకాశం వచ్చింది. మరి ఇంత చెప్పినట్టు ఇవాళ ముందుకు కాకుంటారంటే రకరకాల పంటలు పండించి దేశానికి అందరికీ ప్రజలకు అన్నం పెట్టే రైతులు, అలాంటి రైతులను కాపాడుకోవడానికి కేసీఆర్ గారు కూడా ఈ మా కార్యక్రమాలు చేసి, మరి సోదరి కవితమ్మ కూడా ముందుకు కాపు జిల్లా సంఘం ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు వారు కూడా అక్కడ విజిట్ చేయడం జరిగింది. మరి వారందరూ సహకారంతో మీ రాజకీయాలకు వచ్చి కొంత మా వంతుగా కూడా వెళ్ళి ఉండడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో ముందుకు కాపు మిత్రులు చాలా రంగాల్లో ఎంతో ఎత్తులు ఎదిగారు, వైద్య వృత్తులు కావచ్చు, న్యాయ వృత్తులు కావచ్చు, రాజకీయాలు కావచ్చు, వ్యాపారాలు, వ్యవసాయం అన్ని రంగాల్లో కూడా ఎంతో ముందుగా అయినా కానీ ఒక శాసనసభ్యుడిగా అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేవారిగా మీ నాతో పాటు ఏ అవసరం ఉన్నా కానీ ఒక వృత్త వ్యక్తిగా తప్పకుండా మీ అందరూ కూడా నా సహకారం ఉంటుందని చెప్పి మీ అందరికీ నేరుగా తెలియజేస్తూ మరొకసారి అధ్యక్ష కార్యదర్శులకు మిగతా కార్యవర్గ సభ్యులకు గౌరవ అధ్యక్షులకి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ముందుగా ముందు కాపుల బాధ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఏ సమావేశానికైనా ఇలా అడగడానికి అవకాశం ఉంటుంది, ఇక్కడ కులపాలు కాబట్టి అందరికి నమస్కారం. ముందుగా సంజయ్ని ప్రత్యేకంగా నమస్కారం. ఈరోజు జగిత్యాల జిల్లా ముందు కాపు కుల సంఘ అధ్యక్ష కార్యదర్శి కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా అనేక మంది జిల్లా బాధ్యులు, మండల బాధ్యులు, పట్టణ బాధ్యులు, గ్రామ బాధ్యులు, ముందు కాపు కులంలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి చాలామంది నాయకులు కూడా ఈ సమావేశం కాదిన సందర్భంలో అందరికీ ముందుగా శుభాభివందనలు తెలియజేస్తూ, మరి నాకు కొత్తగా ఒక కమిటీని నియమించుకొని ఆ కమిటీ ప్రమాణ స్వీకారం చేసుకున్న వేళ రాబో రోజుల్లో ఈ ముందు కాపు కమిటీ జిల్లా కమిటీ సంబంధించినటువంటి ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి ముందు కాపుల సమస్యల పరిష్కారానికి లేదా సామాజిక దృక్పథంలో సామాజిక కోణంలో సేవ చేసేటువంటి ఆలోచనలో సాంఘిక దురాచారం రూపుమాపడంలోనూ మీ కమిటీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన కమిటీ పనిచేస్తూ ముందు కాపు కులసోదరుల మండలం పొందడంతో పాటు ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి ఇతర కులసోదరులు ఉన్నటువంటి ఇతర కులాల్లో ఉన్నటువంటి పేదల అభివృద్ధి కోసం కూడా పాటుపడుతూ ముందుకు సాగాలని చెప్పి సందర్భంగా నూతన కార్యవర్గానికి నా వైపు నుంచి పిలుపునిస్తూ, ఎందుకంటే రాజకీయంగా చైతన్యం చెందినటువంటి కులాల జాబితాలో ముందు కాపు కులం కూడా ముందుంది. అక్షరాస్యతలో కూడా మనం ముందుకు వెళ్ళాలనే దానిలో కూడా ముందు కాపు కూడా ఉంది. ఇతరులకు సహకారం అందించాలి, సాయం చేసేటువంటి ఆలోచనలో గ్రామాల్లో
పొందున్నప్పుడు మన కులంలో మునుగు కులంలో వెనుకబడ్డటువంటి పేదవారి తల్లిదండ్రులు చనిపోయినటువంటి కుటుంబాలు లేదా ఉంటే తల్లి చనిపోయిన తల్లి ఉంటే తల్లి చనిపోయిన తల్లిదండ్రుల కుటుంబాలు గుర్తించి ఏ విధంగా అయితే మనం సహకారం అందించాలని చెప్పి ముందుకు పోతున్నామో అదేవిధంగా గ్రామాల్లో ఇతర కులాల్లో ఉన్నటువంటి పేదల అభివృద్ధి కోసం కూడా పాటుపడే విధంగా ఈ జిల్లా కమిటీ ఉండాలని చెప్పిన సందర్భంగా నేను ఎంతో విజ్ఞప్తి చేస్తాను. వివాదాస్పదం కాకుండా పాజిటివ్ మూడ్లో మన కార్యక్రమాన్ని ముందు తీసుకుని పోయే క్రమంలో మీరందరూ కూడా ఒకరికి ఒకరు సహకారం అందించుకొని ముందుకు పోవాలని సందర్భంగా విజ్ఞప్తిస్తా ఉన్నా. ఈరోజు జరుగుతున్న ప్రమాణ స్వీకారం కంటే ఒక రోజు ముందు నాతో ఒకరిద్దరు మాట్లాడే మాటలు కూడా గౌరవ అధ్యక్షుడికి శ్రీరామ్ రెడ్డి గారి గారు కూడా చెప్పడం జరిగింది. మీరు వీరంతగా కలిసిపోయే విధంగా అలాయి బాలయ్య సోదరులకు కలిసిపోయే విధంగా ప్రయత్నం చేయమని నిన్నటి రోజు చెప్పి మీ ప్రయత్నం మొదలైందని విన్న ఈరోజు కూడా రేపు కూడా ప్రమాణ స్వీకారం అయినప్పుడు అదేవిధంగా పెద్దలు భీమన్న గారికి చాలా మంది పెద్దలు హరీశేఖర్ గారు ఉన్నారు. తప్పనిసరిగా కలుసుకుంటే ఒకటిగానే ఉంటామనేటువంటి భావన నాలుగు మరొకటి జాగ్రత్త అందరూ కూడా ఆ ప్రయత్నంలో పెద్దలు వెంకటేశ్వరరావు గారు కానీ లక్ష్మణ్ గారు సహకారం తీసుకొని వసంత గారు ఇక్కడ ఇలా వాళ్ళ యాక్టివ్ రోల్ ఉంటుంది కాబట్టి కలిసి అందరం కూడా ఒకటే ఉండే విధంగా ప్రయత్నం చేసి ఫర్దర్గా నాతో మాట్లాడిన వారికైతే మీరు కలిసి ఉండాలని చెప్తూ నాకు కాదు ఆ పాజిటివ్ మోడ్లో మీరు పోవాలని చెప్పని అధ్యక్ష కార్యదర్శి కార్యవర్గానికి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ రాబో రోజుల్లో మన మున్నూరు కాపు కుల సోదరులకు సంబంధించిన కార్పొరేషన్ ఉండాలని మేము ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నా దగ్గరకు వచ్చినటువంటి మిత్రులు మనదంలో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ అందరి లక్ష్యం ఒకటే మన కులంలో ఉన్న పేదవాడికి లబ్ధి చేకూరని చెప్పిన ఆలోచన. సంఘాలు వేరు కావచ్చు సంఘాలు ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శులు వేరు కావచ్చు కానీ అందరి లక్ష్యం ఒకటే మళ్ళీ ఏంటి మన మున్నూరు కాపు కులంలో ఉన్నటువంటి లేదా ఇతర కులంలో ఉన్నటువంటి పేదవాడిని అభివృద్ధి పథంలో తీసుకురావాల్సినటువంటి లక్ష్యం ఒకటేటప్పుడు మనం అందరూ ఎందుకు ఒకటి కాకూడదని చెప్పని మీరు మొదటి నుంచి చెప్తూ నేను ఎమ్మెల్యేగా అనేది 38 వచ్చినప్పుడు రాష్ట్రంలో ఎవరెవరు సంఘాలుగా సేవ చేస్తున్న వాళ్ళందరూ గుర్తించి నేనే వారికి ఫోన్ చేసి రమ్మని పిలవడం మున్నూరు కాపు కార్పొరేషన్ కావాలని చెప్పినప్పుడు అందరితో అనుకోకుండా అవకాశం మనకి ఏ విధంగా ఉందంటే బలహీన వర్గాల సమస్య సంక్షేమ శాఖ మంత్రిగా లేదా పొన్న ప్రభాకర్ గారు ఈ జిల్లా ఉమ్మడి జిల్లా సమస్య మంత్రిగా కావడం వారికి నాకున్నటువంటి అనుబంధం యాక్సెస్ కూడా ఒక రకంగా కలిసి వస్తుంది అనమాట. లేదా జీవన్రెడ్డి గారు ఒక సమావేశాలు ఉన్నారు అరే మంచి ఆలోచనతో ముందుకు పోతున్నారు బహుశా వస్తే మీ ఒక్కటి కాదు మీతో పాటు ఇంకా 11-12 కూడా సంఘాలు రావాల్సి ఉంది కార్పొరేషన్ రావచ్చు అని వారు చెప్పడం మేము సమావేశం ఏర్పాటు చేసి సంజయ్ గారు కూడా సందర్భం చెప్పినాం వారు మేము మున్నూరు కాపు కార్పొరేషన్ కావాలని చెప్పి మీటింగ్ పెట్టిన తర్వాత అది చూసి ఇద్దరు 2-3 సంఘాలు వచ్చినప్పుడు ఈ అంశాన్ని దేవతలు గారు దృష్టిలో పెడితే వారు మరింత పాజిటివ్ మోడ్లో 16 సంఘాలు ఉంటే 16 కార్పొరేషన్ అని చెప్పిన ఆలోచనతో ఇవ్వాలి లక్ష్యం కూడా చెప్పడం జరిగింది. ఏదో కార్పొరేషన్ మనం తీసుకురాగలిగింది మనతో పాటు ఇతర కులాలకు సంబంధించిన ప్రధాన కులం కూడా కార్పొరేషన్ రావడం జరిగింది. ఆ కార్పొరేషన్ ముఖ్యమంత్రి గారిని కల్పించే క్రమంలో పార్టీకి అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఓ సమయం తీసుకోమని చెప్పని కోరినప్పుడు ఓ సమయం తీసుకుంటే చాలా మంది వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని 1 గంట 20 నిమిషాలు నిలబడ్డ ముఖ్యమంత్రి గారు మీరందరూ వచ్చేది వారికి కూడా ధన్యవాదాలు చెప్పారు. అప్పుడే వారు కూడా జరిగింది విధి విధానం రూపొందించి బడ్జెట్ కూడా తప్పనిసరిగా నిధులు కేటాయించని చెప్పిన కోరినప్పుడు సానుకూలంగా స్పందించారు. మధ్యలో ఎన్నికలు వచ్చింది కాబట్టి ఎన్నికల తదనంతరం తప్పనిసరి వారి దృష్టికి తీసుకుని వెళ్ళి మా అందరం కూడా అంటే మేము కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి అన్ని న్యూస్వర్గాలు సాన సభ్యులు కూడా దరఖాస్తు చేయమని చెప్పని చెప్పడం జరిగింది. ఎందుకంటే దీని ఇంపార్టెన్స్ తెలవాలని చెప్పిన ప్రభుత్వానికి ఆ విధంగా రావడం భవిష్యత్తులో కూడా ముందు తాము కార్పొరేషన్తో పాటు ఇతర కులాలకు సంబంధించిన కార్పొరేషన్ కూడా నిధులు వెచ్చించి ప్రధానంగా ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం లక్ష్యం ఏంటి ఆ కులంలో వెనుకబడిపోయినటువంటి లేదా ఆ ప్రభుత్వ పథకాలు అందలేకుండా ఉన్నటువంటి వారికి చేతుగా ముందు ఉండడానికి ప్రధానంగా మున్నూరు కాపులంతా కూడా వ్యవసాయ జీవనం చేస్తూ కొనసాగుతున్న వారికి వ్యవసాయ పరంగా ఈ కార్పొరేషన్ నుంచి ఏ విధంగా రైతులకు మనం అపన్నాస్తం అందించాలి మున్నూరు కాపులు ఏ విధంగా మరి రాజకీయంగా సామాజికంగా సాంఘికంగా లేదు వ్యాపార పరంగా కూడా ముందుకు పోవడానికి అవకాశం ఉన్న వారికి ఏ విధంగా చేతుల్లో ఉండాలని చెప్పిన ఒక లక్ష్యాన్ని తోనే ప్రధానంగా ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీమే ఆలోచన ఇచ్చినప్పుడు కూడా ఆలోచన తీసుకొని జైత్యా జిల్లా సంబంధించిన పెద్దలు కూడా మీరు సూచన చేసినట్టయితే తప్పనిసరిగా అది కూడా అమలు చేసే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి పెట్టించే కార్యక్రమం చేస్తూ ప్రధానంగా ఆర్థిక స్వలంబన లేదా మనకు ఉన్నటువంటి పేదలకు ఉన్నతమైన చదువు చదువుకునే క్రమం లేదా ఫీజులకు ఇబ్బంది అయినప్పుడు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ లేదు మనలో ఉన్నటువంటి వారు ఎవరైనా
వ్యాపారపరంగా ముందుకు పోతాడు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం వాళ్ళు చేతుడు ఉండడం కోసం మన కార్యక్రమం కూడా ఉపయోగించుకుందాం అన్న మాట సందర్భంగా నేను తెలియజేస్తూ రాబోయే రోజుల్లో దేశ అకాడమీ మరొక అంశాన్ని కూడా పెద్దలందరికీ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారికి అన్ని జిల్లా కేంద్రాలు కూడా 300 కావాలని వసతి గృహాలకు ఎకరం కానీ 2 ఎకరం స్థలం ఇవ్వాలని చెప్పి చెప్పినప్పుడు నేను పొన్నం ప్రభాకర్ గారు గౌరవ ముఖ్యమంత్రితో మాట్లాడలేకేస్తే మరి బిఫోర్ ఎలక్షన్ ఇప్పుడు చూసినప్పుడు అన్ని జిల్లా కేంద్రాలు కూడా వెంటనే లేఖ రాసి ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలం అనుకూలంగా ఉందో చెప్పండి ఇవ్వడానికి సిద్ధం. ఎందుకంటే దానివల్ల మనలో ఉన్నటువంటి పేద విద్యార్థి విద్యార్థులు కరీంనగర్లో ఉంది, హైదరాబాద్ కాచిగూడ ఉంది, సంతోషం మనకి ఇంకా ఇతరత్ర ఇప్పుడు జయించాలి కూడా స్థలం ఉంది. మీరు కళ్యాణం గొప్పపడుతున్నాను లేని జిల్లాలో ఒకవేళ ఒకే ఎకరం స్థలాన్ని ఎక్కడన్నా స్థలాన్ని మనం ఇచ్చినట్లయితే అక్కడ ఇదే విధంగా దాతల సహకారంతో మనం హాస్టల్ నిర్మాణం చేసుకోవడం కానీ అత్యవసరం వీరు జిల్లా కేంద్రంలో చదువుకోవడానికి వసతి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. లేదా కళ్యాణ మండలం నిర్మించుకున్నట్టయితే అక్కడ కూడా వారికి ఉచితంగా వివాహం జరుపుకోవడానికి సామాజిక వెళ్ళిపోతున్న కుటుంబాలకు చేయించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పినప్పుడు వారు వెంటనే చెప్పడం ఆదేశాలు ఇవ్వడం అన్ని కలెక్టర్లు కూడా వెళ్ళింది. ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ మీరు కూడా ఏదైనా అవసరం అనుకున్నప్పుడు మనం దాన్ని కూడా ప్రభుత్వ పక్షాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సందర్భంగా నేను తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మనమంతరం కూడా ఐకమత్యంతో ఉండి మరి ముందుకు సాగడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పిన సందర్భంగా నేను మనం చేస్తూ మరోసారి అధ్యక్ష కార్యదర్శి కార్యవర్గ బృందానికి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాయి. ఏదో ప్రమాణ స్వీకరించే సందర్భంగా మీ ముందు